బాహుబలి సినిమా చేసి తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్గా గుర్తించేలా చేసిన రాజమౌళి లాస్ట్ ఇయర్ ట్రిపుల్ ఆర్ తో మరోసారి తన సత్తా చాటారు ట్రిపుల్ ఆర్ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది అక్కడ డైరెక్ట్ గా రిలీజ్ కాకపోయినా సరే ట్రిపుల్ ఆర్తో రాజమౌళికి అందులో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్కు బాగా క్రేజ్ వచ్చింది ఇక అకాడమీ అవార్డుల్లో ట్రిపుల్ ఆర్ సాంగ్ నాటికి ఆస్కార్ రావడం కూడా సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా చేసిందే ట్రిపుల్ ఆర్ హాలీవుడ్లో ఈ రేంజ్ హంగామా చేయడానికి కొద్దిగా ఖర్చు చేసిన విషయం తెలిసిందే కానీ పెట్టిన ఖర్చుకి పదింతలు తెలుగు సినిమా స్థాయికి మన హీరోలు దర్శకులకు క్రేజ్ పెరిగింది అక్కడ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం మీడియా సంస్థలు పోటీ పట్టాన్ని చూసి తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో చెప్పుకోవచ్చు ఇక ట్రిపుల్ ఆర్ మేనియా చూసి ఆ సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన రెస్పాన్స్ చూసిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ టూ చేస్తానని అన్నారు అయితే రాజమౌళి చేస్తాను అన్నారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ట్రిపుల్ ఆర్ టూ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నా ట్రిపుల్ ఆర్ టూ ఉంటుంది కానీ అది ఐదారేళ్ల తర్వాతే అని తెలుస్తోంది ట్రిపుల్ ఆ తర్వాత రాజమౌళి మహేష్ కాంబో సినిమా రాబోతోంది ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సెకండాఫ్లో సెట్స్ మీదకు వెళ్లే ఉంది మహేష్ సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లానింగ్ చేస్తున్నాడు రాజమౌళి ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని దించుతున్నారట మహేష్ రాజమౌళి సినిమా ఎలా లేదన్నా రెండేళ్లు షూటింగు ఆరు నుంచి ఏడాది పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఇలా మొత్తం మూడేళ్ల టైం తీసుకునే ఛాన్స్ ఉంది సో ఎలా లేదన్నా మహేష్ ఇరవై తొమ్మిది సినిమా రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ కు కానీ రెండు వేల ఇరవై ఏడులో కానీ రిలీజ్ ఉంటుంది ఆ తర్వాత కూడా ట్రిపుల్ ఆర్ టూ ఉంటుందా లేదా మరో సినిమా చేస్తాడా అన్నది ఉంది ట్రిపుల్ ఆర్ టూ చేస్తే మాత్రం ఈసారి హాలీవుడ్ రేంజ్ లో ఆ సినిమా ప్లానింగ్ ఉంటుందనే చెప్పుకోవచ్చు మరోసారి చరణ్ ఎన్టీఆర్లతో ట్రిపుల్ ఆర్ టూ చేస్తే అప్పటివరకు మిగిలి ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తాడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ టూ మాత్రమే కాదు ఏగా టూ కూడా చేయాలని రాజమౌళి ఆసక్తిగా ఉన్నారట